हाई फ्रेंड्स इप्पटिदाका ना चैनल गानी मीरु सब्सक्राइब चेसुकोपोयंटे ई रोज सब्सक्राइब चेसुकोंडि ऑलरेडी सब्सक्राइब चेसुकुन्न वाल्लकी थैंक यू सो मच अलाने ई वीडियो को ओक लाइक चेसुकोंडि मीरु लाइक चेयडं वल्ल ना वीडियो मरिकोंतमंदिकि चेरु अवुतुंदि इलाने मी कोसम मंचि मंचि वीडियोस तीसुकोस्तू उंटानु ई रोज मन टापिक वच्चेसि सिस बैंक गुरिंचि नाकु तेलिसिन कोन्नि विषयालु मीतो षेर चेसुकोवडानिकि नेनु वच्चेसानु हाई फ्रेंड्स ना पेरु सिद्धार्थ मीरु चूस्तुन्नारु ट्रेजर हंटर మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్స్ జరుగుతూనే ఉంటాయి. ప్రతి ఒక్క రాజకీయ నాయకులు వస్తూ ఉంటారు, ఏ వాగ్దానాలు చేస్తూ ఉంటారు. కానీ అందరూ చేసే వాగ్దానంలో కామన్ వాగ్దానం వచ్చేసి ఒకటే, అది ఏంటి అంటే సిస్ బ్యాంక్లో ఉన్న బ్లాక్ మనీని అంతా బయటికి తీస్తాము అని. అసలు సిస్ బ్యాంక్ అంటే ఏంది, అది అసలు ఎలా ఏర్పడింది? మనం సిస్ బ్యాంక్లో అకౌంట్ చేసుకోవాలంటే ఎంత డిపాజిట్ చేసి ఉండాలి ఫస్ట్? నిజంగా సిస్ బ్యాంక్లో ఉన్న మన ఇండియన్ మనీ నిజంగా బయటికి తీసుకురావచ్చా? ఇలాంటి విషయాలు మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అందరూ సిస్ బ్యాంక్ అంటే ఒకటే ఉంటుందని అనుకుంటారు, కాకపోతే సిస్ బ్యాంక్ అనేది స్విట్జర్లాండ్లో ఉంటుంది. కాకపోతే అక్కడ దాదాపు 450 పైనే బ్యాంక్స్ ఉంటాయంట. అందులో మెయిన్ వచ్చేసి యూబీఎస్ బ్యాంకు. అందులో ఏంటి అంటే మెయిన్గా ఫ్రాడ్ చేసేవాళ్ళు ఉంటారు, అంటే మోసం చేసేవాళ్ళు లేదా మర్డర్స్ చేసేవాళ్ళు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు అందరు అకౌంట్స్ ఈ బ్యాంకులోనే ఉంటాయి. అదే కాకుండా ఫిలిం స్టార్స్ కూడా. వీళ్ళు ఏంది అంటే దొంగగా సంపాదించిన డబ్బు అంతా ట్యాక్సులు కట్టకుండా అంతా తీసుకొచ్చి ఈ సిస్ బ్యాంక్లో అనేది దాచిపెడుతూ ఉంటారు. నాకు తెలిసి మీ అందరిలో ఒక క్వశ్చన్ రేజ్ అయి ఉంటుంది, అదేంటి అంటే ఎందుకు ఈ దొంగ మనీ అంటే బ్లాక్ మనీ అంతా సిస్ బ్యాంక్లోనే ఎందుకు పెడతారు, బయట ఎందుకు పెట్టరు అని. కాకపోతే సిస్ బ్యాంక్ ఒక స్పెషాలిటీ ఏంటంటే ఏ దేశపు గవర్నమెంట్ వచ్చి అడిగినా కూడా ఆ మనీ అనేది ఎవరి అకౌంట్లో ఉంది, ఎవరి పేరు మీద ఉంది, అసలు ఎవరు డిపాజిట్ చేశారు అనేది ఎవరికి ఆ డీటెయిల్స్ ఇవ్వరంట. అంటే అంత ప్రైవసీగా ఉంటుంది అని అర్థం. సో అందుకే పెద్ద పెద్ద బడాబాబులు, పెద్ద పెద్ద ఫిలిం స్టార్స్, పెద్ద పెద్ద రాజకీయ నాయకులందరూ సిస్ బ్యాంక్ని ఎంచుకుంటారు వాళ్ళ బ్లాక్ మనీని డిపాజిట్ అంటే సేవ్ చేసుకోవడానికి. ఒక్క స్విట్జర్లాండ్లో తప్పక మరి ఏ దేశంలో అయినా ఎవరైనా ఏదైనా గవర్నమెంట్ ఆ అకౌంట్ బ్యాంక్ డీటెయిల్స్ ఏ గవర్నమెంట్ అడిగినా కూడా ప్రతి గవర్నమెంట్ ఇస్తూ ఉంటుంది. సో అందుకే ఈ రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద బడాబాబులందరూ మన కంట్రీస్లో డిపాజిట్ చేయరు, లేకపోతే వాళ్ళు దొరికి అడ్డంగా బుక్ అవుతారు కాబట్టి. ఒక్క స్విట్జర్లాండ్లోనే ఎందుకు అలా ఉంది అంటే స్విట్జర్లాండ్ అనేది చాలా డెవలప్డ్ కంట్రీ, అదే కాకుండా వాళ్ళ కరెన్సీ అనేది ఎప్పుడు స్టాండర్డ్గా ఉంటుంది. అదే మనం బయట కంట్రీస్ కానీ చూస్తే వాళ్ళ కరెన్సీ అనేది ఒకసారి తగ్గొచ్చు, ఒకసారి పెరగచ్చు. అదంతా మనకు వచ్చే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ మీద ఆధారపడి ఉంటుంది. అండ్ ఇంకా స్విట్జర్లాండ్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, ఎన్నో షూటింగ్స్ అనేవి అక్కడ జరుగుతూ ఉంటాయి. మన బాలీవుడ్, టాలీవుడ్ కానివ్వండి, కాలీవుడ్ కానివ్వండి, ఏ షూటింగ్స్ అయినా అక్కడ బాగా జరుగుతూ ఉంటాయి, వాళ్ళు బాగా పర్మిషన్స్ ఇస్తుంటారు. సో మెయిన్ ఏంది అంటే ప్రైవసీ, సెక్యూరిటీ అనేది సూపర్ ఆసమ్గా ఉంటుంది. వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఎక్కడికి, వాళ్ళ ఇన్ఫర్మేషన్ అనేది, వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ ఎవరికి చెప్పరు అంత ఈజీగా కాదు, అసలు చెప్పరు. అందుకనే ఎక్కువ మంది బడాబాబులందరూ అక్కడ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అండ్ మళ్ళీ సెకండ్ రీజన్ ఏంది అంటే సిస్ బ్యాంక్ అనే కరెన్సీ అనేది స్టాండర్డ్గా ఉంటుందని చెప్పాను. సో మనం ఎప్పుడైతే అక్కడ డిపాజిట్ చేస్తామో ఆడ కరెన్సీ ఎప్పుడు తగ్గదు కాబట్టి మనం ఎంతైతే డిపాజిట్ చేస్తామో అంతే మనం క్రెడిట్ కార్డ్ చేసుకోవచ్చు. అదే అదర్ కంట్రీస్లో అయితే వాళ్ళ కరెన్సీని బట్టి వాళ్ళు డిపాజిట్ వాల్యూ పెరగడం కానీ తగ్గడం కానీ జరుగుతూ ఉంటుంది. మీకు క్లారిటీగా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు అమెరికాలో ఒక బ్యాంకులో ఒక $100 ఒక బ్యాంకులో డిపాజిట్ చేశారు అనుకోండి, అప్పుడు డాలర్ వాల్యూ వచ్చేసి 70 రూపీస్ అనుకోండి మన ఇండియన్ కరెన్సీలో. సో నువ్వు మన ఇండియాకి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు 100 × 70 700 రూపీస్ మీ అకౌంట్లో వస్తుంటాయి. అదే కానీ ఒక డాలర్ వాల్యూ పడిపోయి అంటే పడిపోవడం కానీ ఇంక్రీజ్ అవ్వడం కానీ అయితే కొంచెం ఎక్కువ తక్కువ పడుతూ ఉంటాయి. సో అలా ఏ చేంజెస్ ఉండవు కాబట్టి స్విట్జర్లాండ్లో కాన్స్టెంట్గా ఉంటుంది కాబట్టి అక్కడ ఎక్కువ డిపాజిట్ చేస్తూ ఉంటారు. అండ్ ఇప్పుడు ఇంకో విషయం ఏంటి అంటే అసలు స్విట్జర్లాండ్లో స్విస్ బ్యాంక్ అనేది ఎలా ఏర్పడింది అని మనం తెలుసుకోవాలి అంటే మనం వరల్డ్ వార్ 1కి వెళ్ళాలి. వరల్డ్ వార్ 1లో ఎన్నో దేశాలు పార్టిసిపేట్ చేశాయి, ఎంతో నష్టం జరిగింది. అప్పుడు కొన్ని దేశాల కరెన్సీ వరకు దారుణంగా పడిపోయింది. అప్పుడు ఆ దారుణంగా పడిపోవడం వల్ల వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక స్విట్జర్లాండ్లో అయితే కరెన్సీ ఎప్పుడు స్టాండర్డ్గా ఉంటుంది కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్న కరెన్సీ మొత్తాన్ని అదేమంటే గోల్డ్, డైమండ్స్ అంటే బంగారం, వెండి ఏదైనా కానివ్వండి అన్నీ తీసుకెళ్లి స్విస్ బ్యాంక్లో పెట్టేశారు. ఎందుకంటే ఇప్పుడు కరెన్సీ తగ్గదు కాబట్టి. ఇంకా దాని తర్వాత వరల్డ్ వార్ 2 స్టార్ట్ అయ్యే రోజుల్లో హిట్లర్ అధికారంలో ఉన్నాడు. మనందరికీ బాగా తెలుసు హిట్లర్ ఎన్ని దారుణాలు చేశాడు, ఎన్ని అక్రమాలకు ఒడిగట్టాడు.
సో అలా అలా హిట్లర్ అలా చేసిన తర్వాత హిట్లర్ వాళ్ళు వెళ్ళి వాళ్ళని అడిగారంట, ఎవరిని స్విస్ బ్యాంక్లో, స్విట్జర్లాండ్కి వెళ్ళి స్విస్ బ్యాంక్ వాళ్ళని అడిగారంట ఇలా కరెన్సీ డీటెయిల్స్ కావాలి మాకు ఇదని. కానీ అప్పటికే స్విట్జర్లాండ్ అనేది వాళ్ళు డిపాజిట్ చేసిన మనీని వేరే వాటిలో ఇన్వెస్ట్ చేశారు, అసలు నిజం చెప్పాలంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఇవ్వడానికి. సో అప్పుడు స్విట్జర్లాండ్ అనేది కొత్తగా ఒక రూల్ తీసుకొచ్చింది, స్విట్జర్లాండ్లో ఏ బ్యాంకులో అయినా ఎవరు డిపాజిట్ చేశారో ఎంత మనీ ఉందో అనేది ఎవరికి ఏ గవర్నమెంట్కి ఎంత అడిగినా మేము చెప్పము అని కొత్తగా రూల్ తీసుకొచ్చారు. సో ఆ రూల్ ఇప్పటిదాకా కొనసాగుతూనే ఉంది. ఆ రూల్ వల్లే ఇంతమంది రాజకీయ నాయకులు బయటపడకుండా ఉన్నారు. వన్స్ ఆ రూల్ కానీ స్విట్జర్లాండ్ కానీ తీసి కానీ వేస్తే ఎంతోమంది రాజకీయ నాయకులు వాళ్ళ అసలు రూపం అనేది బయటపడుతుంది. ఎంత స్ట్రిక్ట్గా ఉన్నా ఏదో ఒక విషయం లీక్ అవుతూనే ఉంటుంది, అది మన అందరికీ తెలిసిందే. అలా కూడా లీక్ అవ్వకుండా స్విట్జర్లాండ్ గవర్నమెంట్ అనేది ఆ బ్యాంకుల మీద ఒక నోటీస్ పంపించింది. అది ఏంటి అంటే పొరపాటున ఎవరైనా వాళ్ళ డీటెయిల్స్ కానీ బయటికి కానీ రిలీజ్ అయ్యాయి అంటే ఆ బ్యాంకులో ఉన్న ప్రతి ఒక్క ఎంప్లాయీకి ఫైన్ పడడమే కాకుండా 6 నెలల జైలు శిక్ష కూడా ఉంటుంది అని దారుణమైన వార్నింగ్తో ఒక నోటీస్ పంపించింది. సో అందుకని స్విస్ బ్యాంకులో ఉన్న ఎంప్లాయీస్ అందరూ చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. సో హిట్లర్ అడిగినా కూడా వాళ్ళు బ్యాంక్ డీటెయిల్స్ అనేవి ఎవరికి ఇవ్వలేదు స్విస్ బ్యాంక్ వాళ్ళు. సో హిట్లర్కి ఒక షాక్ దొరికింది, అంటే వీళ్ళందరినీ ఏదైనా చేయాలి అని. సో World War II స్టార్ట్ అవ్వడానికి ఇది కూడా ఒక రీజన్ అనుకోండి. సో మనం ఈ విషయాలు మాత్రం పక్కన పెడితే స్విస్ బ్యాంక్కి ఒక లక్ అనేది బాగా కలిసి వచ్చింది. అంటే కొన్ని వేల కోట్లు ఎవరెవరో డిపాజిట్ చేసేసరికి వాళ్ళకి లక్ అనేది బాగా కలిసి వచ్చింది. అప్పుడు వాళ్ళు ఇంకో కొత్త రూల్ని తీసుకొచ్చారు, అదేంటి అంటే ఏ కంట్రీ అయినా ఎవరైనా ఎంతైనా మా బ్యాంకులో మీరు డిపాజిట్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్గా ఏంటి అంటే మేము ఎవరికి ఆ సీక్రెట్స్ అనేవి చెప్పము, మీరు డిపాజిట్ చేశారని చెప్పము, ఎంత డిపాజిట్ చేసాము, అసలు మీ అకౌంట్ ఉందని కూడా చెప్పము అని ఒక ఆశ కలిగించాలకి ఇటువంటి రాజకీయ నాయకులందరూ పుట్టుకొచ్చారు. ఎప్పుడైతే ఈ స్విట్జర్లాండ్ గవర్నమెంట్ ఈ రూల్ని తీసుకొచ్చిందో అప్పుడు ఎంతోమంది స్కామ్స్ చేసేవాళ్ళు, ఎంతోమంది పెద్ద పెద్ద టెర్రరిస్టులు, రాజకీయ నాయకులు కానివ్వండి, ఫిలిం స్టార్స్ కానివ్వండి, అందరూ కలిసి వాళ్ళ దేశాన్ని మోసం చేసి సంపాదించిన డబ్బులంతా తెచ్చి ఈ స్విస్ బ్యాంక్లో దాచుకున్నారు. సో స్విట్జర్లాండ్ అనేది ఇంత బాగా డెవలప్ అవడానికి ఇది కూడా ఒక రీజన్ అనుకోవచ్చు. ఆ బ్యాంక్లోనే ఎందుకు డిపాజిట్ చేస్తున్నారు అంటే అనేదానికి ఇంకొన్ని రీజన్స్ ఉన్నాయి. అవేంటి అంటే ఇప్పుడు మనం ఏదన్నా బ్యాంకులో డిపాజిట్ చేస్తే వాళ్ళకి ట్యాక్స్ పే చేయాలి లేదా ఇంట్రెస్ట్ బాగా వస్తుంది. కానీ స్విస్ బ్యాంక్లో మాత్రం ఎంత డబ్బన్నా నువ్వు డిపాజిట్ చేసినా దానికి ట్యాక్స్ కట్ట అవసరం లేదు, అలానే ఇంట్రెస్ట్ అనేది రాదు, అంటే దాదాపు చాలా తక్కువ వస్తుంది. బట్ దాన్ని ఎవరు అసలు పట్టించుకోవాలేదు కాబట్టి అసలు రాదని అనుకుందాం. అంతేకాకుండా మీరు కానీ స్విస్ బ్యాంక్లో డిపాజిట్ చేయాలి అంటే చాలామంది బ్రోకర్స్ అనేవాళ్ళు దొరుకుతూనే ఉంటారు. మీ దగ్గర చాలా బ్లాక్ మనీ ఉందనుకోండి, సింపుల్గా వాళ్ళని మీరు కాంటాక్ట్ అయ్యి వాళ్ళు మీ దగ్గర ఉన్న మనీని వాళ్ళ కరెన్సీలోకి ఈజీగా మార్చేస్తారు, అలానే ఈజీగా డిపాజిట్ చేస్తారు. అండ్ ఇప్పుడు మన బ్యాంక్స్ ఉంటాయి కదా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలా సిండికేట్ బ్యాంక్, అది ఐసిఐసిఐ బ్యాంక్, ఈ బ్యాంక్స్ మనం డిపాజిట్ చేయాలంటే మినిమం 500 ఆర్ 200 ఆ లేదంటే 0 అకౌంట్స్ కూడా ఉన్నాయి. అదే మనం కానీ స్విస్ బ్యాంక్లో కానీ డిపాజిట్ చేయాలంటే అసలు మన అకౌంట్ చేయాలి అంటే మినిమం డిపాజిట్ వచ్చేసి 69 లాక్స్ అనేది డిపాజిట్ చేయాలి. అంటే మినిమం డిపాజిట్ 69 లాక్స్ అనమాట. ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి, స్విస్ బ్యాంక్ అంటే ఒక బ్యాంక్ అనే కాదు, 450 పైగా బ్యాంక్స్ ఉన్నాయి, అది కూడా స్విట్జర్లాండ్లో. సో ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే ఆ స్విస్ బ్యాంక్లో ఉన్న మనీ అంతా మనం ఎలా బయటికి తీయాలి అనేది మన మీద ఆధారపడి ఉంటుంది. యాక్చువల్గా మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చేసినా వాళ్ళు ఏం మనకి ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వరు, ఎందుకంటే ఆ బ్యాంక్స్ చాలా సెక్యూర్గా ఉంటాయి. అదే కాకుండా మన బ్లాక్ మనీ అంతా తీసుకుని వాళ్ళ కంట్రీలో ఇన్వెస్ట్ చేసి వాళ్ళ కంట్రీని బాగా డెవలప్ చేస్తూ ఉంటారు, దానికి వాళ్ళు ఏ అబ్జెక్షన్ చెప్పరు. ఎందుకంటే మన మనీ ఎక్కడికి పోదు కాబట్టి వీళ్ళు బ్యాంక్ హోల్డర్స్ అందరూ కూడా ఏమీ అబ్జెక్షన్ చెప్పరు. కానీ ఇవన్నీ మారాలి అంటే అది మన మీద ఆధారపడి ఉంటుంది. ముందు బ్లాక్ మనీ అనేది చాలా వరకు తగ్గాలి, ఈ వ్యవస్థ అనేది అసలు ఫస్ట్ మారాలి. ఇంకా రాజకీయ నాయకుల యొక్క బిహేవియర్ అనేది మారేదాన్ని బట్టే ఇది అనేది ఆధారపడి ఉంటుంది. చాలామంది రాజకీయ నాయకులు చెప్తూ ఉంటారు కదా, ఐ మీన్ వాగ్దానాలు చేస్తూ ఉంటారు కదా బ్లాక్ స్విస్ బ్యాంక్లో ఉన్న బ్లాక్ మనీ అంతా బయటకు తెస్తామని. నాకు తెలిసినంతవరకు అది ఇంపాసిబుల్, తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని ఏదో ఇలా రెచ్చగొట్టడానికి బ్లాక్ మనీ అంతా బయటకు తెస్తారు, మన కంట్రీ కూడా బాగా డెవలప్ అయ్యింది, మనకి ఏదన్నా చేస్తారు అని చిన్న ఆశతో ఈ ప్రజలందరూ వాళ్ళని గెలిపించడం కానీ ఓట్లేసి బాగా గెలిపించేస్తూ ఉంటారు.
అంటే నిజం చెప్పాలంటే అదొక సాకు మాత్రమే. రాజకీయ నాయకులు అది చెప్పేది ఊరక వాళ్ళ ఓట్ల కోసమే అని నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఎందుకు కింద కామెంట్ చేయండి. అన్ని పాయింట్స్ కవర్ చేసినట్టే ఉన్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలానే ఈ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లాస్ట్లో బెల్ ఐకాన్ ఉంటే దాన్ని యాక్టివేట్ చేసుకోండి. దిస్ ఇస్ సిద్ధార్థ్ సైనింగ్ ఆఫ్. బై బై.